హాయ్ అండి, నేను పెంట్ హౌస్ గార్డెనర్ శారద అండి. ఈరోజు మీకు చూపించబోయేది గోంగూర పచ్చి రొయ్యలతో కూర చేస్తున్నాను. ఇదిగోండి గోంగూర చిన్న కట్టలు నాలుగు చూపిస్తామండి. ఇవి ఏమేమి కావాలి పదార్థాలు? చిన్న కట్టలు నాలుగు గోంగూర అండి. అవి ఒలిచి పెట్టుకుని కడిగి పెట్టుకున్నాను. చేయబోయేటప్పుడు గుర్తొచ్చింది వీడియో చేస్తే బాగుంటుందని, అందుకని కొన్ని కడిగి పెట్టుకున్నాను. ఈ కుండలో వండుతున్నా చూడండి. ఇదిగోండి దానికి తగ్గ పచ్చిమిరపకాయలు, ఇదిగోండి పచ్చి రొయ్యలు ఆవగించి పెట్టుకున్నానండి. చూస్తారు కదా ఆవగించి పెట్టుకున్న రొయ్యలు అరకిలో ఉంటాయి. ఇదిగో టొమాటోలు నాలుగు, రెండు ఉల్లిగడ్డలు, చిన్న ఉల్లిపాయ అండి, కరివేపాకు, కారం, పసుపు. అది ఉడకబెట్టుకొని అన్ని పచ్చి వేసి ఉడకబెట్టుకోవాలండి. ఇవ్వండి వేస్తున్నాను చూడండి. ఇదిగోండి పసుపు, పసుపు ఉప్పు వేస్తున్నాను. ఒక గ్లాస్ నీళ్లు పోసానండి. ఇవి నీళ్లు కూడా అడుగున చూస్తారు కదా పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాను. బాగా ఉడికిన తర్వాత అండి బాగా ఎనిపి పప్పు గుత్తు ఎనిపేసి మెత్తగా పక్కన పెట్టుకొని తిరగమాత తీసుకోవాలి. తిరగమాతలో రొయ్యలు వేయాలండి. తిరగమాతలో ఈ ముక్కలన్నీ వేసేయించుకొని ఇవన్నీ కొంచెం కోసుకొని ముక్కలు వేయించుకొని ఈ చిన్నపాయ మాత్రం కొంచెం ఉడికినాక వేస్తాను. తిరగమాతలు కూడా కొద్దిగా వేస్తానండి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఈ రొయ్యలు వేసి ఆవగించి పెట్టుకున్న రొయ్యలు కొంచెం కొద్దిగా ఎండు కారం వేసుకోవాలి. కొంచెం టేస్ట్ బాగుంటుంది. వేసుకొని అంతా కలుపుకొని గోంగూర కలిపేసుకుని తిరగమాత పెట్టుకోవాలి. ఎలా చేస్తానో చూడండి. ఇదిగోండి గోంగూర చూసారా ఎట్లా ఉడుతుందో. ఇవి బాగా నీళ్ళని ఇంగిపోయిన తర్వాత ఎనపాలండి. మెత్తగా ఎనిపేసి తర్వాత ప్రొసీజర్ చూపిస్తాను. ఉప్పు అన్నీ వేసి ఉన్నాయి కదా. ఇదిగోండి ఇట్లా ఉడికిన తర్వాత ఈ టమాటాలు ముక్కలు కోసుకున్నాను. నాలుగు నాలుగు టమాటాలు, చిన్న ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. బాగా ఉడికినాక ఎనపాలి. ఈ గడ్డ మాత్రం ఉల్లిగడ్డ అండి, సన్నగా ముక్కలు కోసుకొని తిరగమాత వేస్తాను. ఇది బాగా ఉడకనివ్వాలి. మగ్గిపోయింది చూసారా గోంగూర. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఈ టమాటా ముక్కలు మగ్గిపోతాయి. ఉడికిపోయింది గోంగూర. ఎలుపు రావడమ్మా గుండెత కొట్టుకొని గుండెలు తిప్పేసి పచ్చిమిరపకాయలు నలిపోవాలి. అట్లా వెనుకోవాలి. వెనుకపోయి రొయ్యలు వేసి తిరగమాత వేస్తాను. పచ్చి రొయ్యలు గోంగూర పులుసుకోర అనమాట చాలా బాగుంటుంది. మీరు ఈ విధంగా చేసుకొని దీన్ని చూడండి ఎదగనే బాగా. ఇవ్వండి వెనుక పెట్టుకున్న గోంగూర రుద్ది పెట్టుకున్నాను. పప్పు గుత్తు, గోంగూర, తిరగమాత గిన్నెలు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, ఇవన్నీ కరివేపాకు తిరుమల చూపిస్తానండి. ఆయిల్ వేసుకొని డ్రెస్సింగ్ ఆయిల్ అనమాట కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నూనె రొయ్యల్లో వేసింది ఆల్రెడీ ఆవిచ్చినప్పుడు. ఇప్పుడు ఉల్లిపాయ ఆగడానికి వేస్తే చాలు. తిరుమల గిన్నెలు వేస్తాను. ఇదిగోండి నూనె కాగింది చూసారా. ఇప్పుడు తిరమార గింజలు అన్నీ వేస్తున్నా. బయట ఏదో మిషన్ డిస్టర్బెన్స్ ఉందండి సారి. ఇదో ఇప్పుడు మిరపకాయలు తొండుగా చేసుకొని వేసుకున్నాం. కరివేపాకు వేసాను చూడాలి. మిరపకాయలు వేయనివి పప్పులు కూడా వేసాను.
వేగిన చూసారా అండి ఉల్లిపాయలు వేగి ఇప్పుడు కొంచెం కరుస్తుంది కారం వేగిన బాగా కట్టి బాగుంటుంది దాంట్లో ఎట్లా పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి రొయ్యలు వేస్తున్నాను కొంచెం మగ్గనిచ్చేసి గోంగూర వేసాం కొంచెం కారం పెట్టిందా కొంచేసి దీనికి మసాలా ఏం అవసరం లేదండి బాగా హెల్దీ ఆకుకూరతో చేయడం ఇప్పుడు రొయ్యలు వేగిపోయిందండి గోంగూర దీని కూడా కొంచెం మగ్గలు ఇచ్చేసి చాలా బాగుంటుంది ఏమి చేస్తాం తింటుందండి చాలా నచ్చి లైక్ చేయండి చేయండి తక్కువ అయిపోయింది కానీ మర్చిపోకుండా పెట్టండి మొత్తమే అది రీ అదేనండి నాకు కావాలి అయిపోయిందండి కూర కాసేపు అయినాక ఆవిరి పెట్టిన తర్వాత మగ్గిన తీసి పెడతా తర్వాత గోరులో తీసి చూపిస్తానండి థ్యాంక్ యూ ఏనండి నా పచ్చి రొయ్యలు గోంగూర కూర చూశారు కదా ఉంటానండి ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాను బాయ్.